టీమిండియా మాజీ సారథి ధోనిని అభిమానులు అవమానించారా? శనివారం నాటి మ్యాచ్లో జరిగిన కొన్ని పరిణామాలు చూస్తే ఇదే అనుమానం కలుగుతుంది. వివరాల్లోకి వెళ్తే ఇంగ్లాండ్తో 3 వన్డేల సిరీస్లో భాగంగా శనివారం లార్డ్స్ మైదానంలో జరిగిన మ్యాచ్లో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. భారీ లక్ష్య ఛేదనతో బరిలో దిగిన టీమిండియా ఏ దశలోనూ లక్ష్యాన్ని చేరుకునే విధంగా కనపడలేదు. అయితే ఈ మ్యాచ్లో ధోని పర్వాలేదనిపించాడు, కానీ కొందరు అభిమానులు ధోని పట్ల అవమానకరంగా ప్రవర్తించారట. 46వ ఓవర్ తొలి 4 బంతులను ఎదుర్కొన్న ధోని పరుగులేమీ చేయలేదు. దీంతో అసహనానికి గురైన టీమిండియా అభిమానులు కొందరు అవమానకరంగా విమర్శలు చేసినట్లు సమాచారం. అభ్యంతరకర వ్యాఖ్యలు ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సైతం ఈ పరిణామం వల్ల అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం ధోని వరకు వచ్చిందని మ్యాచ్ ని వీక్షించిన వారు చెప్తున్నమాట. ఓవర్ ముగియగానే సబ్స్టిట్యూట్ ఫీల్డర్ సర్దుల్ ఠాకూర్ అక్షర్ పటేల్ నుంచి ధోని పానీయాలు బ్యాట్ తెప్పించుకున్నాడు. కాసేపు వారితో ఏదో సీరియస్ గా మాట్లాడాడు. కాగా ఈ మ్యాచ్ లోనే ధోని 10,000 పరుగులు మైలురాయిని అందుకున్న సంగతి తెలిసిందే.